라잖아? 라잖아? 봐봐라. 엔드 나왔죠? 붙죠? ఏమలేదు రాజన్న, నీ సహాయం కోరి నీ దగ్గరికి వచ్చాను. అవునా పాపారావు, నా సహాయం ఏంటో చెప్పు, వీలైనంత వరకు చేస్తాను. వడ్డీకి నాకు ఒక 3,000 రూపాయలు కావాలి రాజన్న. సరే ఇస్తాను, కానీ అంత డబ్బు ఎందుకు పాపారావు? రాజన్న, నేను 1 ఎకరా పొలాన్ని సాగు చేస్తున్నాను. అయితే నా పంటపై ఇది వరకు 2 సార్లు డిఏపి, ఊరియా అనే రసాయన ఎరువులు వాడాను. కానీ ఆ పంటలో అనేక రకాల తెగుళ్ళు మాత్రం తగ్గట్లేదు. అందుకే ఇంకోసారి కొడదామంటే నా దగ్గర డబ్బులు లేవు. అందుకు నాకు డబ్బులు కావాలి రాజన్న. అయ్యో పాపారావు, ఇంకా నువ్వు ఆ రసాయన ఎరువులు తగ్గించలేదా? అదేంటి రాజన్న అలా అంటున్నావు? మీ పొలంలో రసాయన ఎరువులు వాడట్లేదా? పాపారావు, నేను రసాయన ఎరువులు మానేసి చాలా కాలం అవుతుంది, అంటే సుమారుగా 3-4 సంవత్సరాలు అవుతుంది. అవునా? అయితే నీ పంటలు అంత బాగా ఎలా పండిస్తున్నావు రాజన్న? పాపారావు, నేను కూడా ఎరువులను వాడే పండిస్తున్నాను, కానీ నీలాగా రసాయన ఎరువులు మాత్రం కాదు. సేంద్రీయ పద్ధతిలో ఎరువుల్ని తయారు చేసుకుని నా పంటపై వాడి పంటను పండిస్తున్నాను. రాజన్న, సేంద్రీయ పద్ధతిలో ఎరువులా? విచిత్రంగా ఉంది. అవును పాపారావు, నేను చెబుతున్నది నిజం. సేంద్రీయ పద్ధతిలో ఎరువుల్ని తయారు చేసుకొని మన పంటలపై వాడి ఉపయోగించుకుంటే శ్రమ ఖర్చు ఉండదు, మరియు సంతోషంగా కూడా ఉండొచ్చు. అయితే రాజన్న, సేంద్రీయ పద్ధతి అని అంటున్నావు కదా, మరి ఆ పద్ధతిలో ఏదో ఒక ఎరువుని తయారు చేసి చూపిస్తావా? నేను కూడా నీలా నా పంటలపై వినియోగించుకుంటాను. పాపారావు, ఖచ్చితంగా చెప్తాను. రేపు మా కళ్ళందరికీ వచ్చే సరేనా? సరే రాజన్న, నాతో పాటు ఇంకో కొంతమంది రైతులు రసాయన ఎరువులు వాడి అప్పుల పాలవుతున్నారు, మరి వాళ్ళని కూడా తీసుకొని వస్తాను. చాలా మంచిది పాపారావు, వాళ్ళని కూడా తీసుకున్నారా? సరే రాజన్న, మరి నాకు డబ్బులు ఏమి వద్దు, వెళ్ళొస్తాను మరి. సరే పాపారావు, వెళ్ళిరా, రేపు వచ్చేటప్పుడు నీ తోటి రైతులను తీసుకుని వచ్చేస్తా. ఆవు పేడ, ఆవు మూత్రం, ఇంగు ద్రావణంతో ఎరువులు తయారు చేసి చూపిస్తారన్నారు. ఇదిగో మా తోటి రైతులు వచ్చారు, ఒకసారి చూపిస్తావా? తప్పకుండా తయారు చేసి చూపిస్తాను పాపారావు, ఇలా కూర్చోండి. పాపారావు, ముందుగా ఆవు పేడ, ఆవు మూత్రం, ఇంగు ద్రావణం తయారీకి కావలసిన పదార్థాలు తీసుకోవాలి. అవి ఆవు పేడ 1 5 కిలోలు, ఆవు మూత్రం 5 లీటర్లు, ఇంగువ 200 గ్రాములు, సున్నం 150 గ్రాములు, మరియు 5 లీటర్లు నీరుని కూడా తీసుకోవాలి. రాజన్న, ఈ పదార్థాలన్నీ తీసుకున్నాం కదా, మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఒక పాత్రని తీసుకొని 5 లీటర్ల నీటిని ఇందులో వేయాలి. ఏది అలా దీంట్లో వేయు. తరువాత 5 లీటర్లు ఆవు మూత్రాన్ని, 5 కేజీలు ఆవు పేడని దీంట్లో వేసి కలిపేయాలి. ఆ పేడను కూడా ఇలా అందుకో.
రాజన్న, 5 లీటర్ల నీటిలో ఆవు పేడ ఆవు మూత్రం కలిపేశాము కదా, తర్వాత ఏం చేయాలి? ఈ పాత్రపై గుడ్డను కప్పి మూత పెట్టి 4 రోజుల పాటు మురగనివ్వాలి. ఇలా మురగబెడుతున్న సమయంలో ఉదయము సాయంత్రం వేళల్లో కర్రతో సవ్య దిశలో కలుపుకోవాలి. రాజన్న, 4 రోజులు మురగబెట్టిన మిశ్రమాన్ని తర్వాత ఏం చేయాలి? 4 రోజుల పాటు మురగబెట్టుకున్న మిశ్రమంలో మిగిలిన సున్నం 150 గ్రాములు, ఇంగువ 200 గ్రాములు ఇందులో వేసి కలుపుకోవాలి. సున్నం కలిపేశాం, ఇప్పుడు ఇంగును కూడా కలిపేద్దాం. రాజన్న, ఈ పదార్థాలను కలిపిస్తాం కదా, తర్వాత ఏం చేయాలి? ఇలా కలిపిన ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలో పల్లచని గుడ్డతో ఇలా పెట్టి వడపోసుకోవాలి. రాజన్న, అయితే ఈ మిశ్రమాన్ని నేరుగా పొలంలో తీసుకుని వెళ్ళి పిచికారి చేసుకోవచ్చా? అలా కాదు పాపారావు, ఈ మిశ్రమాన్ని 200 లీటర్ల నీటిని కలిపి 1 ఎకరా పొలానికి పిచికారి చేసుకోవచ్చు. మరి దీన్ని ఎన్ని రోజులు నిల్వ ఉంచుకోవచ్చు? ఈ మిశ్రమాన్ని 2 రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. రాజన్న, తయారు చేసే విధానం నిల్వకాలం చెప్పావు, బాగుంది. మరి దీనిని పొలంలో పిచికారీ చేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటో చెప్తావా? ఈ మిశ్రమాన్ని పంట పొలాలపై పిచికారీ చేసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇంగువ కలుపుడు వల్ల శక్తివంతమైన తెగులను నాశనం చేస్తుంది, అగ్గి తెగులు బ్యాక్టీరియా తెగులు నివారిస్తుంది. అలాగే ఆవు పేడ ఆవు మూత్రంలో చాలా రకాల సూక్ష్మజీవులు చెరియ వలన పంటకు హాని చేసి జబ్బును కలుగు చేసే సూక్ష్మజీవు పెరుగుదలను నివారిస్తుంది. తెగుళ్ళు ఒక మొక్క నుండి వేరొక మొక్కకు వ్యాప్తి చెందవు. మరియు రెక్కల పురుగు పంటపై ఆ వాసనకి గుడ్లు పెట్టడానికి ఇష్టపడదు. అయితే దీని లాభాలు ఏంటో కూడా చెప్పు రాజన్న. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. తక్కువ ఖర్చుతో తక్కువ శ్రమతో అధిక దిగుబడులను పొంది ఆరోగ్యవంతమైన పంటల్ని పండించుకొని నిస్సారంగా ఉన్న భూముల్ని సారవంత భూములుగా మార్చుకోవచ్చు. రాజన్న, మా తయారు చేసే విధానము ఉపయోగాలు మరియు లాభాలు చెప్పినందుకు ధన్యవాదాలు. పాపారావు, సేంద్రీయ ఎరువులు వాడి వ్యవసాయం చేసి మంచి పంటలను పండించి అధిక దిగుబడులను పొంది ప్రభుత్వంచే ఉత్తమ రైతు ఆదర్శ రైతు కుసిరత్న వంటి బిరుదులను పొందుతారని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదములు.